మాత్రే నమః. ఈ మధ్య రకరకాలైనటువంటి యాంత్రిక జీవన విధానాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి యువత, దాంతోపాటు కుటుంబ బాంధవ్యాలు, బంధువులు, వీటన్నింటితో ఎటు వెళ్తున్నామో అర్థం కాకుండా ఒకవైపు సంపాదన, ఉద్యోగాలు, ఇంకోవైపు బాధ్యతలు, బరువులు, వీటిని పెంపొందించుకోవడం, దాన్ని చక్కగా ఇది బరువు కాదు, ఇది నా బాధ్యత అని స్వీకరించేటువంటి సమర్థత అనేటువంటిది యువతలో తగ్గిపోతుంది. తగ్గిపోయేటప్పటికి ఏమైపోయింది, భార్యాభర్తలు మనది అనుకోవాల్సినటువంటి చాలా విషయాలు కూడా నీది నాది అని మాట్లాడుకునే రోజులు వచ్చేసాయి. ఆ వచ్చినప్పటికి ఏమైపోయింది, ప్రతిదీ పొట్లాట కిందే మారుతుంది. ఇప్పుడు నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నేను ఇంత సంపాదిస్తున్నాను, మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, ఇక్కడ నుంచి మొదలైతే ప్రతిదీ పోట్లాటే, అవునా కాదా? ఇలా భార్యాభర్తల మధ్య ప్రతి మరి ప్రతి చిన్న విషయానికి ఇట్లా గొడవలు మొదలవుతుంటే మరి ఆ సంసారం ఎలా తేలుతుంది, ఎక్కడికి వెళ్తూ ఉంటుంది, ఎలా ఇటువంటి గొడవలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చేది అంటే, ఒకటి తల్లిదండ్రులది ఇందులో 90% బాధ్యత. అటు పిల్లవాడి తల్లిదండ్రులైనా ఇటు ఆడపిల్ల తల్లిదండ్రులైనా చాలా నిష్కర్షగా చెప్పదగిన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు ఎంత పారదర్శకంగా ఉండి వాళ్ళ వాళ్ళ పిల్లలకి మంచి చెడులు చెప్పుకుంటూ ఉంటారో అప్పుడు మాత్రమే ఈ గృహ వ్యవస్థ ఏదైతే ఉందో, బాంధవ్యాలతో కూడుకున్నటువంటి చక్కగా వైవాహిక బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప నీకేం పర్లేదు, నేనున్నాను, నువ్వు పోట్లాడు అని తల్లిదండ్రులే ఎగేసేటువంటి రోజులు వచ్చేసాక ఇంకా పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు సర్దుకుని బాగుపడగలిగేటువంటి పరిస్థితులు లేవు, అంత సమర్థత వాళ్ళలో లేదు. ఈగోలు పెరిగిపోతున్నాయి, నేను ఇంత చదువుకున్నాను, నువ్వు ఇంత చదువుకున్నావు, నేను ఇంత సంపాదిస్తున్నాను, నాకేం తక్కువ అనేటువంటి ఒక అహంకారం పెరిగిపోయింది. లేదండి, మా పిల్లలు కాస్త జాగ్రత్తగా ఉంటారు, కాస్త వాళ్ళకి భక్తి ఎక్కువ, ఎక్కువ మాట్లాడడం చేత కాదు, అయినా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి, మరి భార్యాభర్తల మధ్య ఇలాంటి పరిస్థితులు ఉంటే కరెక్ట్ కాదు కదా, ఎలా ఇందులోంచి ఎలా బయటపడ్డాం. ఓ విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే, ఒకటి మనం మానసికంగా కాస్త కృషి చేయాలి, రెండు శారీరకమైనటువంటి కృషి చేయాలి, మూడు వాచికమైనటువంటి కృషి చేయాలి. ఈ మూడు లేకుండా ఏదో గాల్లో చేతులు తిప్పేస్తే, లేకపోతే ఫలానా బాబ దగ్గరికి వెళ్ళి ఫలానా యజ్ఞాలు హోమాలు చేయించేసుకుంటే, ఫలానా గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేస్తే, ఇలా చేసుకుంటూ పోతే చేసుకుంటూ పోతే నిజంగా ఒక నిమిషంలో అయ్యేటువంటి వంట రాని వాడికి ఒక 2-3 గంటలు పట్టినట్లుగా, అవునా కదా? వంట వస్తే అది అరగంటలో పని, వంట రాకపోతే భయం, ఓసారి పాడవుతుంది తీసేస్తాడు మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఇలా వంట రానివాడు ఎలా తడిమిట్లు పడుతూ చాలా తేలికైనటువంటి పనిని కూడా దీర్ఘకాలికంగా చేస్తూ దాని నుంచి వచ్చేటువంటి ఐశ్వర్యం అంటే తినగలిగేటువంటి ప్రాప్తతని పొందడం కోసం ఇంకా 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 వెయిట్ చేస్తూ ఉండాల్సినటువంటి సమస్య ఉందో, అలాగే పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోకుండా అన్యమైన వ్యవస్థల వైపుకు వెళ్ళాము. ఇప్పుడు ఆకలేస్తుంది, నువ్వు అన్నం తినాలి, నువ్వు అన్నం తినకుండా ఎవరికో అన్నం పెట్టి వాళ్ళని చూస్తూ ఉంటే నీకు ఆకలి తీరుతుందా? తీరదు. కనుక సమస్య నీదైనప్పుడు నువ్వు దానికోసం పరిష్కారం వైపుకి నువ్వు ప్రయత్నించాలి, ఎవరో చేసే పూజల ద్వారా మాత్రం నువ్వు బాగుపడవు, గుర్తుపెట్టుకోండి. కనుక దీనికి తేలికైన మార్గం ఒకటి చెప్తారు. ఒకటి, ఎవరైనా సరే వివాహం అయిన తర్వాత మగపిల్లలైతే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని నిత్యము పఠించాలి. శివ అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది, ఆ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని నిత్యము మగపిల్లలు పఠించాలి. అన్న ఆడపిల్లలు పఠించకూడదా అండి, ఆడవాళ్ళు మాట్లాడకూడదా అంటే తప్పనిసరిగా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నటువంటి వాళ్ళు ఆ గొడవల నుంచి బయటికి రావాలి, అసలు గొడవలు రాకుండా మా జీవితం బాగుండాలి, అది మొట్టమొదటి సంకల్పం అవ్వాలి. పెళ్లికి ముందే ముందు హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం, లేకపోతే ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్దాం, లేకపోతే నీకు నాకు ఉన్నటువంటి డబ్బులతో మనం ఏం షాపింగ్ చేద్దాం, ఇవన్నీ కాదు. అసలు భార్యాభర్తలుగా మనం జీవితాంతం బాగుండాలి. మన అమ్మా నాన్నలు, ఇటు అమ్మ నాన్నలు, అటు అమ్మ నాన్నలు ఎంత ఆనందంగా ఉన్నారో అంత ఆనందంగా మన జీవితాలు సాగాలి అంటే మనం ఏం చేయాలి? అలా కనుక ఆలోచించేటువంటి సత్సాంప్రదాయాలు ఉన్నటువంటి ఇళ్లల్లో పుట్టినటువంటి పిల్లలకైతే నేను చెప్పేటువంటి విషయం ఒకటే, గుర్తుపెట్టుకోండి, మగపిల్లలు నిత్యము అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఒకసారి చాలు, మీరేం 10 సార్లు 20 సార్లు పారాయణ చేయొద్దు, ఒకసారి చదవండి. చక్కగా ఇంగ్లీష్లో దొరుకుతుంది, తెలుగు లిపి మీకు తెలీదు అంటే సాంస్క్రిట్ చదువుకున్నాం, మాకు సాంస్క్రిట్ వచ్చే సాంస్క్రిట్ లిపి దొరుకుతుంది మీకు, గూగుల్లో కొట్టండి, మీకు గూగుల్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. అలాగేనా? అలాగే ఆడపిల్లలు వివాహం నిశ్చయమైందన్నప్పటి నుంచి భర్తతో చక్కగా జీవితం సాగాలి అనుకోవడానికి నిత్యము కూడా గౌరీ దశకం చదువుకోండి, చాలా మంచిది. ఈ రెండింటినీ నిత్యపారాయణ, అటు మగపిల్లలు ఇటు ఆడపిల్లలు, ఇది వాళ్ళు చదవచ్చు, అది వీళ్ళు చదవచ్చు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళే చదవాలనే రూల్ ఎక్కడా లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా ఇది వీళ్ళే చదవాలి, వాళ్ళు చదవకూడదు అనేటువంటి నియమాదులు లేవు. ఎందుకు చెప్తాము అంటే, ఇది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది, ఇది వీళ్ళకి తేలిగ్గా ఉంటుందని మాత్రమే చెప్తాం.
ఆడపిల్లలు అర్ధనారీశ్వర స్తోత్రము చదవచ్చు, గౌరీ దశకము చదవచ్చు. అలాగే మగపిల్లలు అర్ధనారీశ్వర స్తోత్రంతో పాటు గౌరీ దశకం కూడా చదవచ్చు. అలా గనక చదువుకున్నట్లయితే ఆ ఇంట, ఆ భార్యాభర్తల మధ్యలో ఎటువంటి రకాలైనటువంటి సమస్యలు కూడా ఉత్పత్తి కావు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు జీవితాంతం కలిసే ఉంటారు. ఆనందప్రదమైనటువంటి కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సుఖాన్ని అనుభవిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో తేడానే లేదు, గుర్తుపెట్టుకో. రాసిస్తాను, ఇది చదువుకున్నటువంటి వాళ్ళ జీవితం విచ్ఛిన్నం అవడానికి అవకాశమే లేదు. అందులో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. కనుక ఈ రెండు స్తోత్రాలని నిరంతర పఠనం మీ పిల్లలకి నేర్పించండి. పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు ఇంట్లో ఉన్నారు, అయ్యో మా పిల్లాడికి ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలి, లేకపోతే మా అమ్మాయికి అలాంటి వరుడు కావాలి, ఇవి తర్వాత, ముందు ఆ పిల్లలు అవి చదువుకునేటట్లు నేర్పించండి తల్లిదండ్రులు. వాళ్ళ సుఖంగా జీవితం ఉంటుంది. మీరెంత వాళ్ళని ఎత్తెత్తి పెంచారో ఆ వెళ్ళే చోట కూడా వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు ఆనందంగా చూసుకునేటువంటి పరిస్థితులు నెలకొనాలి, గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప నా పిల్ల ఎక్కువ అంటే నా పిల్లాడు ఎక్కువ అని చెప్పుకోవడం కోసం అక్కడ వాళ్ళిద్దరూ కలిసి బతకాలి జీవితాంతం. వాళ్ళిద్దరిని వేరు చేసి వాళ్ళ సుఖాలు మీరు ఎక్కడి నుంచి ఇవ్వగలరు? ఇవన్నీ కూడా అందుకనే చెప్పాను, 90% తల్లిదండ్రులదే తప్పు. వాళ్ళు ముందు మారితే పిల్లలు ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటారు. కనుక అందరూ కూడా చేయవలసిన విషయం, ముందు పెళ్ళి ఇంకా వయసు వచ్చింది పిల్లవాడికి పిల్లకి అనుకున్న తర్వాత మొట్టమొదట నేర్పించాల్సింది ఈ స్తోత్రాలు. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి, డ్యామేజ్డ్గా ఉంది, స్తోత్రం నేర్పించండి, చదివించండి, వినిపించండి. వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఎట్టి పరిస్థితులు బాగుపడతాయి, నో డౌట్ అట్ ఆల్. ఈ ఒక్క సూత్రాన్ని పాటించండి. దాంతోపాటుగా శనివారం నాడు గుప్పెడు పెసలు తీసి పావురాలకు కనుక వేసినట్లయితే శనిపరమైనటువంటివి, అలాగే కుజదోషానికి సంబంధించినటువంటి, శుక్రగ్రహ దోషానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, వాటి వలనే ఈ జాతకులకు గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, సౌఖ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కనుక అటువంటి దోషాలన్నీ కూడా ఈ పెసలని పావురాలకి తినడానికి వేస్తే సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నిత్యము మగవాళ్ళు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని, ఆడవాళ్ళు గౌరీ దశకాన్ని చదువుకుంటూ పావురాలకి గుప్పెడు గుప్పెడు పెసలను శనివారం శనివారం కనుక వేసి వాటి ఆర్తిని కనుక తీర్చినట్లయితే తప్పనిసరిగా వైవాహిక వ్యవస్థలో ఉన్నటువంటి వారి మధ్య చక్కటి సౌలభ్యత ఏర్పడుతుంది. వారిద్దరు కూడా సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో. వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.